ఇంకొక ప్రధానమైన అంశం ఇప్పుడు బీజేపీ కవిత అరెస్టు, వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఎలక్షన్స్ లోపు ఏమైనా ఒకటి రెండు అరెస్టులు ఎమ్మెల్సీలు లేకపోతే ఇంకెవరు అరెస్ట్ చేసి వీళ్ళు కొంత ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నామని, ఏదైతే ఈ అవినీతి మీద మేము పోరాటం చేసినామని నిరూపించుకునేలాగా ఒక ఒక ఫైట్ నడుస్తూ ఉన్నది. వాళ్ళేమో దాన్ని, వీళ్ళేమో ఈ రకమైన దీన్ని. సో ఎట్లా ఉంటుంది ఈ ఈక్వేషన్ అని మీరు అనుకుంటున్నారు? అంటే కవిత అరెస్టు, ఒకవేళ ఇక్కడ ఎవరైనా వీళ్ళు అరెస్ట్ అయితే ఈ కాంగ్రెస్ పనితీరు, ఈ అవినీతి మీద పోరాటం. ఇప్పుడు తెలంగాణ సమాజము ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మనం అందరం చెప్పినాం? బండి సంజయ్ పనిచేసే బండి సంజయ్ తీసేసారు, అక్కడ మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, మినిస్టర్లు అందరూ, సూత్రధారి కవిత మాత్రం అరెస్ట్ కాలే. అంటే దాల్మే కుచ్చు కాలాహే, తెలంగాణ ప్రజల చేతిలో ఒక కమలం పువ్వు ఒక గులాబీ పువ్వు పెట్టారని చెప్పడంతో బీజేపీ అనేది ఓడిపోయింది. వాళ్ళకి ఇప్పుడు చేతులు కాలడానికి ఆకులు పట్టుకున్నట్టు, ఓహో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల మనకు నష్టం జరిగింది, బండి సంజయ్ తీసేయడం వల్ల మనకు నష్టం జరిగింది, బీసీలను దూరం చేయడం వల్ల నష్టం జరిగిందని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళందరికన్నా ఎక్కువ బీసీలకు సీట్లు ఇచ్చింది. తప్పులు సరిదిద్దుకునే క్రమంలో భాగంగా కవితను అరెస్ట్ చేసింది. కానీ లిక్కర్ స్కామ్ అనేది ఓ 1000 కోట్లో 2000 కోట్లో స్కామ్, 100 కోట్లు కవిత చేసింది. అసలు కాళేశ్వరం స్కామ్కి 11 డిపిఆర్లు 11 రకాల పర్మిషన్లు, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంకా కేంద్ర జలశక్తి వనరుల శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషను, పవర్ గ్రిడ్ కార్పొరేషను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను కొన్ని 90,000 కోట్లు అప్పిచ్చింది. 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తెచ్చుకున్నారు, 11 రకాల బ్యాంకుల నుంచి తెచ్చుకున్నారు. ఒకే డిపిఆర్ని మార్చి మార్చి రకరకాల బ్యాంకులకు చూపించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాకుండా 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు 60,000 కోట్లు ఎట్లా ఇచ్చినాయి? అంటే కాళేశ్వరం మీద మీరేం ముట్టుకోరు. మై హోమ్ మెగా కృష్ణారెడ్డి అనేటువంటి 300 కోట్ల రూపాయలు ఉన్నాడు, ఇలా ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలోకి వచ్చిండు. మరి మెగా కృష్ణారెడ్డి గురించి బీజేపీ నాయకులు ఏం మాట్లాడరు, మై హోమ్ రామేశ్వరరావు గురించి ఏం మాట్లాడరు. ఇవాళ బీజేపీ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ దగ్గర నుంచి మొన్నటి వరకు చూస్తే ఐటీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతుంటాయి. అరబిందో ఫార్మా మీద, లేకపోతే మనం చూసినాం దాదాపు 20 మంది మీద రైడ్ చేసి, ఇంతవరకు ఒక్క మీద యాక్షన్ తీసుకున్నారా? యశోద మీద యాక్షన్ తీసుకున్నారా? అరబిందో ఫార్మా మీద యాక్షన్ తీసుకున్నారా? హెట్రో డ్రగ్స్ మీద తీసుకున్నారా? మీరు ఐటీ రైడ్స్ చేసి వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ దగ్గర కప్పం కట్టించుకుంటున్నారా? మరి 1000 కోట్లు మింగిన మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు ఉండవు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. మై హోమ్ రామేశ్వరరావు తెలంగాణనే మై హోమ్గా చేసుకున్నాడని చెప్పారు. ఇదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా ఆరోపణలు చేశారు కదా. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సూత్రధారులను పట్టుకోవాలా? ఇలా కేసీఆర్ అనేటువంటి పాస్పోర్ట్ బ్రోకర్ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం గతంలోనే 78లోనే కేసులు అయినాయి. సహారా 600,000 మంది ఉద్యోగస్తుల పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు మింగిండి అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. మరి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లే? అంటే కొంతమంది తూతూ మంత్రం చర్యలు చేసి ఒక నెరేటివ్ పర్సెప్షన్ చేయడానికి తెలంగాణ తెలియగలరు. వీళ్ళది ఎట్లుంది? ఎవరిది? ఇక్కడ కాంగ్రెస్ది. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన కొన్ని 100 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు. కాళేశ్వరం అనేది 100,000 కోట్ల స్కాము, దీనిలో మైహోమ్ ఉన్నాడు, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, వీళ్ళంతున్నారని చెప్పి మెగా కృష్ణారెడ్డి మీద చాలామంది ఆరోపణలు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ 4 నెలలకు వచ్చినాక మెగా కృష్ణారెడ్డి గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడరు? ఇప్పుడు చిన్న చిన్నవి కాదు కదా, తెలంగాణని విధ్వంసం చేశారు కదా. మరి కేసీఆర్ మీద పాత కేసులు చాలా ఉన్నాయి, ఇక్కడ కేటీఆర్ కూడా ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. జనవాడ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి గారు ఓన్లీ డ్రోన్ తీసుకుపోయిందని చెప్పి 14 రోజులు 11 రోజులు పెట్టారు కదా. మరి కేటీఆర్ డ్రగ్స్ కేసులు ఏమైంది? అకున్ సబ్రవాల్ పట్టుకున్న డ్రగ్స్ కేసు ఏమైంది? మొత్తం తెలంగాణ సమాజాన్ని భయభ్రాంతులు చేసి నల్గొండ జిల్లాని దోచుకున్న నయీం కేసు ఏమైంది? మరి 120 రోజులు 4 నెలల్లో నయీం కేసు, శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీ దగ్గరే ఉన్నాడు కదా, నయీం కేసు విషయంలో 3,200 ఎకరాల ల్యాండు, 400 కోట్లు క్యాష్, 11 రోజుల పాటు 3 మిషన్లు పెట్టి లెక్క పెట్టిరాను. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? నవీన్ మింగిన భూములను ఎవరు మింగిండ్రు? అవన్నీ కక్కించాలి కదా. ఔటర్ రింగ్ రోడ్ స్కాము, కార్ రేసింగ్ స్కాము, నాకు నిన్ననే ఒక మెసేజ్ పెట్టారు ఢిల్లీ నుంచి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంప్లైంట్లు ఇచ్చిన ఆఫీసర్స్ కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుంటే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పాపారావు అనే ఆయన ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో మాకు కూడా పరిచయమే, మాకు మిత్రుడే. ఆయన ఒరిజినల్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ తక్కువ స్థాయి ఉన్న వ్యక్తిని ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్కి దూరపు బంధువు అని చెప్పి 11 రకాల ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ లెవెల్కి, ఐఏఎస్ లెవెల్ పోస్టుకి తీసుకొచ్చారు. మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పాపారావుకి సంబంధం, పాపారావు కన్సర్న్లోనే నడిచింది 10 సంవత్సరాలు.
కొన్ని వేల కోట్ల రూపాయలు కరప్షన్ చేసిండు. ప్రతి చెక్ పోస్ట్ నుంచి నెల నెలకి 5 లక్షలు రావాలి ఆయనకి. ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఉండాలని చెప్పారు. కేటీఆర్కి బినామీ ఎవరు? పాపారావు తమ్ముడు, అమెరికాలో ఉంటాడని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధారాలతో సాధించారు. మరి ఈ పాపారావు మీద ఇంతవరకు యాక్షన్ లేకపోగా నిన్న నాకు ఎవరో చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో విత్ ప్రూఫ్స్ తోటి, మీకు తర్వాత ఇస్తా, ఈ పాపారావు ఇప్పుడు భారతదేశంలో లేడు. ఓ అవునా? ఈ పాపారావు వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు, చెక్కేసిండు. ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని హెల్త్ రీజన్ కింద ముఖ్యమంత్రికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడట. ఆయన 2000 కోట్ల ఆస్తుల మీద రివ్యూ జరిగింది, 200 కోట్లు కప్పం కట్టిండు, ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, దేశం దాటిపోయాడు. మరి పాపారావు ఏ విధంగా దేశం దాటుతాడు? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో ఆ ప్రభాకర్ రావుని ప్రవేశపెట్టండి అని చెప్పారు. విద్యుత్ ట్రాన్స్కో సీఎండి, ఆయన అకౌంటెంట్కి ఎక్కువ, చార్టర్డ్ అకౌంటెంట్ తక్కువ. ఆయన ఏమి ఇంజనీర్ ఎక్స్పర్ట్ కాదు, విద్యుత్ రంగ నిపుణులు కాదు. అలాంటి ప్రభాకర్ రావు విద్యుత్ సంస్థల్ని 80,000 కోట్ల అప్పులు చేసిండు, 60,000 కోట్ల నష్టం చేసిండు, అసలు మొత్తం కుట్ర చేసిండు అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలు అన్నీ ఆరోపించినాయి కదా. ఒక ముఖ్యమంత్రి గారు ఆదేశించినా కూడా ప్రభాకర్ రావు అనేటోడు ఏ విధంగా దేశం దాటిండు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభాకర్ రావు అనేటోడు తెలంగాణలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు మీకు తెలుసా? బహ్రెయిన్లో, ఎమిరేట్స్లో ఉన్నాడు. మరి అంటే ఇంటెలిజెన్స్కి తెలియకుండా, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ముఖ్యమంత్రి ఆర్డర్ చేసి తీసుకురమ్మని చెప్పినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గొప్పనా, ప్రభాకర్ రావు గొప్పనా? రేవంత్ అన్న ఇజ్జత్ మొత్తం పోతుంది. ఫస్ట్ కేబినెట్లో ఆయన ప్రవేశపెట్టండి అన్నాను. నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళెవ్వరికి కూడా ఈ అవినీతి కరప్షన్ మీద ఈ 2 కేసులు అయితే చూడండి, పాపారావు కేసు విషయంలో నా దగ్గర పూర్తి సాక్ష్యాలతో నాకు వివరాలు ఇచ్చారు. ప్రభాకర్ రావు ఏ రోజు ఏ టికెట్కు పోయిండు, ఎక్కడ ఉన్నాడు కూడా నా దగ్గర వివరాలు ఉన్నాయి. మరి మనకు సంబంధం లేదు. ఇప్పుడు నయీం ఏం చేసిండు? ప్రజలందరి సొమ్ముని కూడగొట్టి ప్రజల్ని పీల్చి పిప్పి పిండి చేసి రక్త మాంసాలు చంపి వాళ్ళ ఆస్తులు తీసుకున్నాడు. నయీం దగ్గర వీళ్ళు కేసీఆర్ అండ్కో నయీం దోచుకున్న డబ్బులు దోచుకున్నారని చెప్పినాం. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే 4 నెలల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వ హాయంలో ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు, అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అందరి మీద రివ్యూలు జరుగుతున్నాయట. ఏ కంపెనీ 8,000 కోట్లు సంపాదించింది, ఏ కంపెనీ 8,000 కోట్ల రూపాయల భూములు ఆక్రమించింది, ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ సర్వే నెంబర్ పేరు చెప్తే ఎవడు స్కామ్ బయటకు వస్తుందని చెప్పి రివ్యూలు జరుగుతున్నాయి. ఇప్పుడు వర్డ్స్ కన్నా కూడా యాక్షన్ ఇంపార్టెంట్. డబడబడబడ డైలాగులు కొట్టడం, అద్భుతమైన డైలాగులు కొట్టడం కాదు, ఈ 120 రోజులు 4 నెలల కాలంలో మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఏ పెద్ద తిమింగలాలను పట్టుకున్నారు? ఏ సొరచేపలను పట్టుకున్నారు? ఓకే, ఒక జిహెచ్ఎంసీలో వాడు బాలాజీయా, ఆయన అర్బన్ డెవలప్మెంట్ శివబాలకృష్ణ ఒకటి పట్టుకున్నారు. ఇక్కడ ప్రణీత్ రావు ఇలా పట్టుకున్నారు. శివబాలకృష్ణ ఒక మామూలు ఉద్యోగే 1,000 కోట్ల రూపాయలు దొరికితే ఎప్పుడో అరవింద్ కుమార్ పేరు చెప్పింది, ఇంతవరకు అతిగతి లేదు. మరి అరవింద్ కుమార్ ఏమైండు? సోమేష్ కుమార్ చాయ్ బిస్కెట్లకే 100 కోట్ల బిల్లు పెట్టినోడు కదా. అసలు సోమేష్ కుమార్ అనేటోడు ఈ దండుపాలెం ఐఏఎస్ బీఆర్ మూటాకి వాడు మొత్తం కింగ్ కదా. మరి సోమేష్ కుమార్ మీద కేసులు ఉండవు. సోమేష్ కుమార్ భార్య 100 కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమించుకుంటుంది, ఆమె మీద కేసులు ఉండవు. రజత్ కుమార్ అనేటోడు మీ 2018లో మీ పార్టీ ఓడిపోవడానికి 25 లక్షల ఓట్లు తీసేసి వాడు 200 ఎకరాల భూమి గిఫ్ట్ తీసుకుంటే వాడు రిటైర్ అయితే వాడి మీద ఏముండవు. అదేవిధంగా అరవింద్ కుమార్ మీద ఏముండవు. అంటే సీసా పాతదే, సారా పాతదే. ఇంతకుముందు సామెత ఎట్లుండే, ప్రభుత్వాలు మారినాక కొత్త సీసాలో పాత సారా అనేటోళ్ళు. ఇప్పుడు అదే సీసా అదే సారా, స్టిక్కర్ ఒకటే, అదే స్టిక్కర్ లో రేవంత్ రెడ్డి బొమ్మ తీసి కేసీఆర్ బొమ్మ తీసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టారు అంటారు. అదే లేఅవుట్, అదే లోగో, అదే డిజైన్ అంటున్నారు. రేవంత్ అన్న మంచి వచ్చాడో, మీకు మంచి వయస్సు ఉంది, మంచి అవకాశం ఉంది. ఈ 120 రోజులు అనేది చాలా తక్కువ సమయం. మీ ప్రభుత్వం మీద ఏదైనా విమర్శ చేయాలన్నా, మీ ప్రభుత్వం అనుసరించిన విధి విధానాల మీద మాట్లాడాలన్నా, ఇంతవరకు ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు, హయ్యర్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక పాలసీ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చారు, 30,000 మందికి ఉద్యోగ నియమాత్రలు ఇచ్చారు, అందుకు హ్యాట్స్ ఆఫ్. బట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా. మరి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల నుంచి మీ ప్రభుత్వానికి విధి విధానాలు ఏవి? ఇప్పుడు ఒక అశోక్ సార్ దీక్ష చేస్తేనే మీరు అంత భయపడ్డారు కదా, మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. అదేవిధంగా హెల్త్ పాలసీ ఏమైంది? ఒక ఉస్మానియా హాస్పిటల్ ఏమైనా బాగుపడ్డదా? ఒక గాంధీ దవాఖానా ఏమైనా బాగుపడ్డదా? హెల్త్లో మీరు బడ్జెట్లు ఏమైనా కేటాయించారా? ఎడ్యుకేషన్లో ఏమైనా కేటాయించారా? అగ్రికల్చర్ పాలసీ ఏమైనా ప్రకటించారా? మిమ్మల్ని విమర్శించాలన్నా కూడా ఈ సమయం చాలా తక్కువ కదా. మరి ఏ విధంగా మీరు ఈ 100 రోజుల పాలన చూసి మీకు రిఫరెండం అంటారు? మీరు చేసిన అద్భుతమైన, అసలు మీకు ఇంతవరకు ఎడ్యుకేషన్ పాలసీ లేదు, హెల్త్ పాలసీ లేదు, అగ్రికల్చర్ పాలసీ లేదు, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు, ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నారు. ఆ గడీల ద్వారా బద్దలు కొట్టిరు, గడీల కేసీఆర్ ఉన్నాడు, కంచెలు తొలగించారు.
కంచెలు తొలగించారు కానీ అసలు అక్కడ ముఖ్యమంత్రి ఉండట్లే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు కష్టమే అవుతుంది. ఆయన ప్రజాపాలన పెట్టిండు, దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవనం పెట్టిండు, ఒక్కరోజు వచ్చి నిలబడ్డాడు, కొన్ని అప్లికేషన్లు తీసుకున్నాడు. మేము ఏమనుకుంటామంటే వారంలో 2 రోజులైనా ముఖ్యమంత్రి గారు వస్తారు, మిగతా సమయంలో మంత్రులు వస్తారు, ప్రజలందరికీ అది జవాబుదారితనం. జనాలు కూడా ఎవరు పోతలేరు పెద్దగా, అంటే ఇక్కడ తెలుస్తుంది కదా, మీరు ప్రజాపాలన అట్టహాసంగా ప్రకటించారు. ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కంచెలు తొలగించారు, కానీ మరి ముఖ్యమంత్రి ఉంటున్న సొంత ఇళ్ళు చుట్టూ కంచెలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రజలు కలిసే పరిస్థితి లేదు. నేను కూడా చాలాసార్లు ట్రై చేసినాం, ఎవడు అపాయింట్మెంట్ ఇచ్చే గతి కూడా లేదు, చాలామంది చెప్తున్నారు. అంటే ఇది జస్ట్ డైలాగ్కే పరిమితమా? ఓకే, దేన్ని చూసి ఓటేయాలి మీకు? ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్ ఇవ్వమని ఎవరు అడగలే, ప్రజలు అడిగింది కాదు అది, మహిళలకు ఇచ్చారు థ్యాంక్స్, అంతవరకు పోతున్నారు, ఇంకా అది చూసి ఓటేయాలా? ఈ 6 గ్యారంటీలలో తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ పౌర సమాజంతో కానీ, తెలంగాణ ప్రజలు కోరుకున్న 6 గ్యారంటీలు కాదు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఉద్యోగాలు, తెలంగాణ ప్రజలు కోరుకున్నది పాలనలో భాగస్వామ్యం, తెలంగాణ ప్రజలు కోరుకున్నది ట్రాన్స్పరెన్సీ కావాలి. అసలు ముఖ్యమంత్రి అనేటోడు ప్రజాపాలనని పెట్టి మంత్రులు రాకపోయే, ముఖ్యమంత్రి రాకపోయే, ఇప్పుడు ఐఏఎస్లు కూడా రావట్లేదు, ఎవరో చెప్రాసీలు అటెండర్లు ఉంటున్నారట. మీరు ప్రజాపాలనలో ప్రతిరోజు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ప్రతి వారం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని రెవెన్యూ వచ్చినాయి, ఎన్ని లా అండ్ ఆర్డర్ వచ్చినాయి, ఎన్ని పోలీస్ వచ్చినాయి, ఎన్ని రివ్యూ చేసిర్రు, ఎన్ని పరిష్కరించారు, మీ దగ్గర ఒక చార్ట్ బయట పెట్టండి. ఓకే, అంటే ఇది తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ పౌర సమాజము, సోయి ఉన్న సమాజము, బొడ్రాయిలో కూర్చొని సోయికి వచ్చిన సమాజం, మీ రాజకీయ పార్టీల క్షుద్ర క్రీడలకి ప్రజలను ఆడుకుంటామంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ సమాజానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ సమాజంతో కానీ, తెలంగాణ ప్రజలతో సంబంధం లేని ఏ పార్టీ నాయకుడిని గెలిపించద్దు. ఓకే, రంజిత్ రెడ్డి లాంటి వ్యాపారవేత్తను ఓడించాల్సిందే, దానం నాగేందర్ లాంటి భూ కబ్జాదారుని ఓడించాల్సిందే, సూట్ కేసులు ఇచ్చి సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఓడించాల్సిందే, కుల గజ్జి ఫ్యాక్టరీలు పెట్టుకొని కులం పేరుతో కేవలం సీట్లు తెచ్చుకుంటే ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా సరే తెలంగాణ సమాజానికి వాచ్ డాగ్, తెలంగాణ ప్రజలు, తెలంగాణలో మీలాంటి కొట్లాడే ఇండిపెండెంట్ జర్నలిస్టులు తెలంగాణను కాపాడుకోవాలి.